హార్దిక్ పాండ్యా ఈసారి ఐపీఎల్లో హాట్ టాపిక్ ఇతను. ముంబై కెప్టెన్గా సెలెక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హార్దిక్పై హేట్రిడ్ ఎంత పెరిగిందంటే పాండ్య కనిపిస్తే చాలు అతన్ని బ్రూస్ చేస్తున్నారు. ఓ రకంగా హార్దిక్ ఇప్పుడు ముంబై ఫ్యాన్స్కు ఎనిమీ అయ్యాడు. మరి నిజంగా ఇందులో హార్దిక్ తప్పుందా చూద్దాం. ఈ కాంట్రవర్సీ మొత్తం స్టార్ట్ అయింది ఈసారి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు పాండ్య. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. కానీ దీని మీద విమర్శలు మొదలయ్యాయి. డబ్బు కోసమే పాండ్య టీం స్విచ్ అయ్యాడన్నారు. కానీ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ను పక్కన పెట్టేసి పాండ్యాకు కెప్టెన్సీని అంటగట్టిందో అప్పుడు మొదలైంది అసలైన కాంట్రవర్సీ. పాండ్యాకు తగిలింది అసలైన సెగ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ను తప్పింది. పాండ్యా లాంటి ప్లేయర్కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని రోహిత్ అండ్ ముంబై ఫ్యాన్స్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అది కాస్త చిరాగ్గా, ఆ తర్వాత కోపంగా మారింది. చివరికి పాండ్యాను శత్రువులా ట్రీట్ చేసే వరకు వెళ్ళింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్లో గుజరాత్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్. ఒకటి ఒకప్పుడు కెప్టెన్గా చేసిన టీం, మరొకటి ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న టీం. కానీ రెండు టీంల ఫ్యాన్స్ నుంచి పాండ్యాకు కోఆపరేషన్ లేదు. పాండ్యాను బూస్ట్ చేశారు. ఇండియాలో ఓ ఇండియన్ ప్లేయర్ను బూస్ట్ చేయడం హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనొచ్చు. కెప్టెన్సీ మార్చితే ఇంత కాంట్రవర్సీ అవుతుందా? అన్ని టీమ్స్లో ఇదే జరుగుతుందా అంటే నో అనే చెప్పాలి. ఐపీఎల్లో మోస్ట్ ఫేవరెట్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కదా. ఈ రెండు టీంల కెప్టెన్స్ కూడా మారారు. సిఎస్కే పగ్గాలు ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్కి వచ్చాయి. ఆర్సీబీ కెప్టెన్సీ కోహ్లీ నుంచి పాప్కి వచ్చాయి. కానీ అప్పుడు ఇంత కాంట్రవర్సీ కాలేదు, చాలా స్మూత్గా ట్రాన్జిషన్ జరిగింది. కానీ ముంబై ఇండియన్స్ విషయంలో ఇంత కాంట్రవర్సీ జరుగుతోంది. ఆ రెండు టీంల విషయంలో అది కోహ్లీ ధోనీల చాయిస్, కానీ ముంబై విషయంలో అలా జరగలేదు. ఆల్ ఆఫ్ సడన్గా రోహిత్ ఉండగానే కెప్టెన్సీ మారిపోయింది. మరి ఈ కాంట్రవర్సీలో పాండ్యా తప్పేం లేదా అంటే ఉందని అంటున్నారు ఫ్యాన్స్. పాండ్యా బిహేవియర్ మొదటి నుంచి వివాదాస్పదమే. ఫస్ట్ మ్యాచ్లో బుమ్రాను కాదని తనే ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేయడం, అదే మ్యాచ్లో రోహిత్తో వ్యవహరించిన తీరు, ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోవడం, ఇలాంటి సీన్స్తో పాండ్యా మరోసారి కాంట్రవర్సీకి కేరఫ్గా మారాడు. ఇక సెకండ్ మ్యాచ్లో కూడా ఇదే సీన్స్ కనిపించాయి. సీనియర్స్ను అస్సలు లెక్క చేయకపోవడం, కోచ్లకు మర్యాద ఇవ్వకపోవడం, మలింగనేకంగా పక్కకి నెట్టేయడం, ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోవడం, ఈ రెండు మ్యాచ్ల్లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు పాండ్యా. ఇలా సిరీస్ ఆఫ్ సీన్స్తో మరింత కష్టాల్లో పడ్డాడు అతను. ఒక్క హార్దిక్నే కాదు, అతని వైఫ్ నటాషాను కూడా టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టీమ్ను నడిపించేటప్పుడు ఇలాంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు స్టీవ్ స్మిత్. జస్ట్ ఫోకస్ ఆన్ ది గేమ్, లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ అంటూ సలహాలు ఇస్తున్నాడు స్మిత్. గతంలో స్మిత్ కూడా ఇలాంటి సీన్స్నే ఫేస్ చేశాడు. మరి బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కొని బ్యాన్కు గురయ్యాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చీటర్ అంటూ టార్గెట్ చేసేవారు అతన్ని. మళ్ళీ ఫామ్లోకి రావాలంటే ఇవన్నీ పట్టించుకోవద్దని స్మిత్ ఇచ్చే సజెషన్ ఫ్రమ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఏదేమైనా ప్రస్తుతం హార్దిక్పై హేట్రిడ్ పీక్స్లో ఉంది. ఇందులో సగం పాపం ముంబై టీం మేనేజ్మెంట్ది, మరో సగం పాపం హార్దిక్ యాటిట్యూడ్ది. మరి ఇప్పటికైనా మారతాడా? ఫ్యాన్స్ మనసు గెలుచుకోవడంతో పాటు టీంకు కప్ అందిస్తాడా అన్నది చూడాలి. కానీ పాండ్య మారకపోతే అతన్నే మార్చాల్సి వస్తుందా అన్నది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగే.